హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి చేసుకునే కారం పొడి. ఇది ఇడ్లీలోకనే కాదు, టిఫిన్లో అన్నిట్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. కావాల్సినవి ముందు ఎండుమిరగాయలు కొన్ని, ఎండు కొబ్బరి, అలాగే పుట్నాలు కొంచెం తీసుకోవాలి. ఫస్ట్ ఎండుమిరగాయలని మనం వేయించుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయితే చాలు, ఇవి ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, కొన్ని చిన్న ఉల్లిపాయలు, కొన్ని ఇందర మనం చూపించిన పుట్నాలు మొత్తం వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, కొన్ని ఎండుమిరగాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయినవి ఉంటాయి కదా, ఇప్పుడు ఇవన్నిటిని కలిపి మనం మిక్సీ వేసేసుకోవటమే. ఒకసారి చూసుకోవాలి ఉప్పు అంతా సరిపోయిందా లేదా అని చెప్పేసి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకొని ఇంతేనండి పొడి రెడీ అయిపోతుంది. ఇది మనం టిఫిన్స్ అన్నింటిలో వాడుకోవచ్చు, దోశల్లోకైనా కూడా వాడుకోవచ్చు. అంతే అండి, రెడీ అయిపోయిందండి మన శనగపప్పు కారం. దోశల్లోకైనా వాడుకోవచ్చు, మన టిఫిన్స్ ఏవైనా బోండాల్లోకి వాటిలోకి కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.